అండి, ఈరోజు మీకు నేను టమాటో బీరకాయ కూర ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను. ఫస్ట్గా ఒక బాండీ తీసుకుని అది హీట్ చేసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు అవి చిటిపడలాడాక అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు శనగపప్పు వేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను, అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే నేను ఇక్కడ సన్నగా తరగబెట్టుకున్న ఆనియన్ అండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను ఆయిల్లో వేసుకున్నాను. చూడండి, మూత పెట్టేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 3 నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకొని చూస్తే ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా దీంట్లోకి యాడ్ చేశాను. కరివేపాకు అయితే మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ని కూడా ఇస్తుందండి. చూడండి, ఆనియన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయి. అండ్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని ఇలా ఆయిల్లో వేశాక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని సిమ్లో ఇలా మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే టమాటో అనేది ఆనియన్లోకి ఆయిల్లో మంచిగా మగ్గిపోతుంది. టమాటో ఆనియన్ అనేది చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేను, తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకున్నాను. సో ఇలా పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా మసాలా యాడ్ చేసుకున్నాక. అలాగే ముందుగానే నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశాను. అంతేనండి, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ధనియాల పొడి ఒకటే యాడ్ చేస్తానండి. యాడ్ చేశాక చూడండి, అది కూడా మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యాక సన్నగా తరగబెట్టుకున్న బీరకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయలని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ బీరకాయలు కూడా మనమేం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయబడలేదండి. సో ఇట్లాగే ఈ ఆయిల్లోనే ఈ బీరకాయలు కూడా మంచిగా మగ్గిపోయి అలాగే వాటర్ అనేది బయటకు వస్తుందండి. చూడండి, మూత పెట్టేసుకున్న ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి బీరకాయలో నుంచే వాటర్ అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ బయటకు వస్తుంది. చూడండి, ఇలాగ మళ్ళీ మనం మూత తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ అలాగే మనం కారం కూడా యాడ్ చేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, బీరకాయలో మీకు తగినంత కారం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కారం తక్కువే యాడ్ చేశానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, అలాగే మీడియంగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మసాలా వాటర్ని ఒకటే యాడ్ చేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు మసాలా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్నే యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటర్ అయితే నేనేం యాడ్ చేయలేదండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ రెడీ. ఇలా మనం వేడి అన్నంలోకి ఈ బీరకాయ టమాటో కర్రీ సర్వ్ చేసుకొని తింటే ఈ చల్లగా ఈ క్లైమేట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందా మీకు ఈ వీడియో? ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని మీరు ట్రై చేసి చెప్పండి. నా వీడియో మీకు లైక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.